ఈరోజు నాకు అర్థం కాని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో మరి అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని. కానీ మిగతా పార్టీలకి ఏం వచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అంటారు. నిజంగా ఆయనకి వైజాగ్ కి మరి క్యాపిటల్ సిటీ రావటం అనేది ఇష్టం లేదనుకుంటున్నా. ఎందుకంటే గాజువాకలో ఆయన్ని చిత్తుగా ఓడించారు కాబట్టి వైజాగ్ మీద కసి పెంచుకున్నారా, లేకపోతే నాకైతే వేరే కారణం కనిపించలేదు ఎందుకు వైజాగ్ వద్దంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి సార్, ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ మ్యాన్ గా ఉంటాడు. ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదు, ఏ పక్క మాట్లాడతాడో తెలియదు. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా, ఇంకా కూడా స్టిల్ పోయాడు, ఎన్నికలు అయిపోయి బీజేపీకి పోయి మద్దతు చేశాడు. ఆ కేంద్ర ప్రభుత్వమే, అది స్టేట్ ఒక పాలసీ, దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ అయిన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు. మేము కృష్ణా జిల్లాలు ఇల్లు రాజీనామాలు మేమెందుకు చేస్తాం? మా రాజీనామాలు మేము మంచి ఇచ్చాడు, 2024లో డిసైడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచిడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్. కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఏం మాట్లాడతాడా, ఎప్పుడేం మాట్లాడతాడా, ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు. ఎన్నికలు ముందేమో బీజేపీని తిడతాడు, తెలుగుదేశాన్ని తిడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ బీజేపీ అంటాడు, మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్, మంచిది. జై జనసేన, నా పేరు రామకృష్ణ అండి, మాది భీమవరం. ముందుగా మన వైసీపీ ఎమ్మెల్యే రోజాక్ గారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మా రోజా అక్క తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వైజాగ్ లో క్యాపిటల్ సిటీ పెట్టడం ఇష్టం లేదంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ ప్రజలు చిత్తుగా ఓడించారంట. అందుకని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ప్రజల మీద కోపం, పగ, ద్వేషం పెంచుకున్నారంట. అయ్యబాబోయ్, ఏం మాట్లాడుతున్నావు ఒక రోజు అక్కడ? నువ్వు నిజంగా నువ్వు జబర్దస్తులను యాక్ట్ చేస్తావు అన్నా కానీ నిజంగా నిజ జీవితంలో కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారనుకుంటే నేను నమ్మలేకపోతున్నాను అక్క. అందులో పవిత్రమైన తిరుమల దేవస్థానంలో ఉండి ఇటువంటి విమర్శలు చేస్తున్నారంటే మీరు నిజంగా మీకు చేతులెత్తి మొక్కలు తల్లి. మరి అలాగైతే 2014లో వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలైంది, అందుకని చెప్పి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు. అందుకని ఏపీ ప్రజలు మీకు ఓట్లు వేయలేదు, గెలిపించలేదని చెప్పి వాళ్ళ మీద మీరు పగ తీర్చుకుంటున్నారా? ఇలాగా అమరావతిలో ఎన్నో కోట్లు ఖర్చు చేశారు కదా, ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఇంత ఇలా చేసిన తర్వాత అప్పుడు మీరే కదా సపోర్ట్ చేశారు. మాట తప్ప మడం తిప్పడం మీ ప్రభుత్వమే కదా చేసింది. తమరు మాట్లాడిన మాటలు వింటారా? నాడు మాట్లాడిన మాటలు వింటారా? వినండి ఒకసారి, మీ నోటితో వీరు వినండి, తర్వాత చెప్తా మీకు సమాధానం. తరలిస్తాడు రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం, ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది, ప్రజలకు కూడా అర్థమైంటుంది. తన ఛానళ్లు ఉన్నాయి, తన పేపర్లు ఉన్నాయని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు బురద జల్లుతున్నారు? నాడు మీరు మాట్లాడిన మాటలు, ఇందులో ఉన్న వాళ్ళందరూ రాజధానికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళే. ఏమేమి మాట్లాడాలో తెలిసింది అంతను. నిజంగా అవినీతి జరిగితే కనుక రాజధాని ఎందుకు మారుస్తాం? మేము వచ్చిన తర్వాత అవినీతి ప్రక్షాళన చేస్తాం, ఒక రోడ్డు వేస్తాం, రోడ్లో అవినీతి జరిగితే వాళ్ళు పట్టుకొని తీస్తాం కదా, రోడ్డు మొత్తం తీసేయం కదా, ఆ రోడ్డు మీద నడత మానేయం కదా అని చెప్పి మీ ఇప్పుడున్న మీ మంత్రులు, మీ ఎమ్మెల్యే అంతా మాట్లాడిన మాటలు. మరి ఇప్పుడు మీరు ఎందుకు మాట తప్పారు, మడం తిప్పారు? నిజంగా అమరావతిలో అక్రమాలు జరుగుంటే, అవినీతి జరుగుంటే మీరు, ప్రభుత్వం మీదుంది, అధికారం మీదుంది, మీరు సర్చి పెట్టండి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరు ఎంత తిన్నారో బయటకు లాగండి, మీదే కదా ప్రభుత్వం. అద్దె మానేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు చేసి ఇప్పుడు అమరావతిలో రాజధాని కుదరదు, మూడు చోట్ల ఉండాలని మాట్లాడుతున్నారు. మరి మీరు మూడు రాజధాని కదా, మరి అప్పుడు తెలియదా మీకు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడారంటే అసెంబ్లీలో, అమరావతిలో రాజధాని పెట్టడం మాకు పూర్తిగా అంగీకారమే, కానీ రాజధాని పెట్టే ఏరియాలో ఒక 30,000 ఎకరాలు ఉంటే
బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎందుకు, నేను 33,000 తీసుకొస్తానని చెప్పి ప్రజలను మబ్బిపెట్టి అక్కడ ఉన్న రైతుల్ని దారుణంగా నాశనం చేసి ఇప్పుడు మీరు వచ్చి ఇంకా దారుణం చేసి రైతులను నాశనం చేశారు. ఇప్పుడు మీరు అంతా కలిసి పాపం కాయా కష్టం చేసుకుని రైతుల భూములను లాక్కుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఇప్పుడు ఆ రైతుల్ని మీరు మొత్తం నట్టేటా ముంచారు. మీరు ఇప్పుడు ఇక్కడ కాదని చెప్పి వైజాగ్ లో అక్కడ రైతులు నాశనం చేయడానికి అక్కడ బయలుదేరారు. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో టీడీపీ వాళ్ళు భూములు దోచుకున్నారు రైల్వే స్టేషన్ కోసం, మేము వైజాగ్ వెళ్ళి అక్కడ దోచుకుంటాం అక్కడ రైతులు నాశనం చేస్తామని చెప్పి ఇప్పుడు మీరు చేసేది ఇది దండ. నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే గనక ఏదైతే రాజా అనుకున్నారో దాన్ని నిర్మించండి, డెవలప్ మొత్తం చేయండి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అన్న మీరే ఇప్పుడు కొత్తగా చిచ్చు పెడుతున్నారు. తమరా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటారా మీరు? మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి విజయవాడలో క్యాప్టెన్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. క్యాప్టెన్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నా. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము. మరి దీనికి సమాధానం ఏంటి రోజక్క గారు? మీరు 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టుకోండి. అక్కడున్న రైతులకి మీరు న్యాయం చేసి మీరు 30 కాదు 40 కాదు లేదా మీరు జబర్దస్త్ సోలంకు రాజధాని కట్టుకోండి. అంతేగాని ఇటువంటి చిల్లర మాటలు మానుకోండి. ఇప్పుడు ఇంకొక ఆయన మన బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కంట మాట మీద నిలకడం లేదంట. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదంట. ఆయన ఇందులో ఉంటారో తెలియదు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారో తెలియదు, అందులో లేదో చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు, ముందు మీ నాయకుడికి చెప్పండి అయ్యా, మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకు చెప్పండి, మీకు లేదు మాట మీద నిలకడే. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి మాట మీద నిలకలేదా? ఆయన ముందు నుంచి ఒకే మాట మీద నిలబడ్డారు, రాజధాని రైతుల పక్షాన్ని నిలబడ్డారు. ఎప్పుడు అప్పుడైతే ఎలా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టాండ్ మీద నిలబడి ఉన్నారు. మీరు మాట తప్పారు, మీ ముఖ్యమంత్రి గారు మాట తప్పారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాకు ఇష్టం లేదక్కే మేము రాజధాని ఒప్పుకున్నామన్న మీ ముఖ్యమంత్రి గారు నేడు ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. రాజధాని రైతులు ఏం చేశారు మీకు తెలుసు. ఆడపడుచుల్లో కూడా గొడ్డుని గొడ్డుని కొట్టారు. మీరే మాట్లాడటం. ఇప్పుడున్న మీ మంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడో అన్ని ఉన్నాయి రికార్డులు చూసుకోండి. మీకు తెలియకపోతే మీరు మాట తప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట తప్పలేదు. ఏదైనా ఉంటే మాట్లాడితే నిజం చెప్పండి, మాట్లాడండి. అంతేగా నోటుకొచ్చాడు వాక్కండి అనిల్ కుమార్ యాదవ్ గారు, మాకు వచ్చి మాట్లాడటం. మీకు ఇలా మాట తప్పాలంటే మేము 100 మాట్లాడతాం. మీరు చేసిన అన్ని మీరేం చేశారు చెప్పండి. అసలు మీరు ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి. ఒక్క మాట మీద నిలబడరా మీరు? మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అలాగే మీరున్న మీ మంత్రులు ఏమైనా ఒక మాట మీద నిలబడరా చెప్పండి. మీరు ఒక్కడే లేరు. మీరు చెప్పినప్పుడు ఏం చెప్పారు? హామీలు ఏమి ఇచ్చారు మీరు? మాట తప్ప మడని తిప్పం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి దానికి మడని తిప్పుతున్నారు. తిరిగి మా ఎవరేం చేసినా కానీ తిరిగి పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. అటు టీడీపీ పవన్ కళ్యాణ్ గారి మీద పడాలా, ఇటు వైసీపీ పవన్ కళ్యాణ్ మీద పడాలి. ఏంటంటే ఇద్దరు ఉంటే, ఎందుకంటే నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు నాడు టీడీపీలో ఉన్నారు. అంటే మీరు ఒకటి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మీద బుడతజల్లుతారు మీరు అందరూ కలిసి. ఏం మాట్లాడుతున్నారయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు? నాడు మీ ఎమ్మెల్యేలు మీ బొత్స సత్యనారాయణ గారి కాడి మొత్తం అందరూ మాట్లాడండి అనిల్ కుమార్ యాదవ్ గారు. మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి మాట మీద నిలకడలేదు అన్నారు కదా, మీకుందా మాట మీద నిలకడ చెప్పండి. మీరు శంకుస్థాపన జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, రాజధాని మార్చేస్తారని అదొక మాట మాట్లాడారు. రాజధాని చెప్పిన తర్వాత చెప్పడం కూడా జరిగింది, వచ్చింది దానికి ఏం తీసుకురావడం జరుగుతుంది అట్లే ఉంటే దాన్ని కూడా ఆ రోజు అవినీతి జరిగిందంటాం. అవినీతి మీద విచారం చేయమంటాం. మా ప్రభుత్వం వస్తే అవినీతి మీద ప్రచారం చేస్తాం. దీనికి సమాధానం చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ గారు.
చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళంతా మీ మంత్రులే కదా, ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు, మరి మాట ఎవరు తప్పారు, మడ ఎవరు తప్పారు? పవన్ కళ్యాణ్ గారు మీద అంటారా మీరు? అంతకాడ బుర్ర చల్లుతారా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలకడ ఉంటుంది ఆయనకి. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? సిగ్గు చేరమంటారు మాట్లాడమంటే మీకు లేదు నీతి నిజాయితీ. అందుకు కాబట్టే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఇటువంటి నీచ రాజకీయాలు ఉన్నారు కాబట్టి నడ్డు మీద తన్ని మళ్ళీ బయటకు గింటేశారు. ఇంకా జీవితంలో మాకు రాజధాని జరగదు. ఇప్పుడు మీరు మూడు రాజధానులు అంటారు, రేపు ఇంకొకటి వస్తాడు ఇంకో రాజధాని అంటాడు, ఎప్పటికీ జరగదు. అయ్యా వైజాగ్ ప్రజలారా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు జరిగిన అమరావతి ప్రజలు జరిగి అమరావతి రైతులకు జరిగిన పరిస్థితే మీకు కూడా వస్తుంది. వైజాగ్ ప్రజలారా అర్థం చేసుకోండి, ఇప్పుడైనా మాకు తిరగబడండి. వీళ్ళు భూదందల కోసం వీళ్ళు ఇష్టం వచ్చే రాజధానులు మార్చుకుంటూ పోతున్నారు. ఎక్కడో సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నారు, సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అది ఎంత పెద్ద మీకు తెలుసా? తమరా వైసీపీ మంత్రి గారైనటువంటి ఎంపీ గారైనటువంటి రఘురామకృష్ణరావు గారు చెప్పారు, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇంత చట్టం ఇచ్చారు, ఇంత పెద్ద చట్టం ఇచ్చారు ఆయన, దానికి సమాధానం చెప్పండి. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం కాదు, టీడీపీ అయినా వైసీపీ రెండు ఒకటే. మీరు చేశారు నాశనం, ప్రజలు నాశనం చేశారు, మమ్మల్ని నాశనం చేశారు. మీరు ఎన్ని వేల కోట్లు నాశనం చేశారు ఈ రాజధానిలో, మీరు ఎన్ని వేల కోట్లు నాశనం చేశారు? ఏదైనా ఉపయోగపడింది ఇప్పుడు ఏదైనా? ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కంటున్నారు, ఇక్కడ నుంచి రేపు ఇంకోటి వస్తారు ఇంకోటి కంటారు. సిగ్గు ఉండాలి మాట్లాడమంటే. రోజా గారు ఇటువంటి మానుకోండి అంటే 2014లో మీకు అధికారం ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రజల మీద కక్ష పట్టారన్నమాట మీ వైసీపీ ప్రభుత్వం. సిగ్గు ఉండాలి మాట్లాడమంటే, నిజాలు మాట్లాడండి. అంతేగాని మా కష్టం వచ్చినట్టు మాకు ఇక్కడ బాగాలేదు, చిన్నపిల్లలు మాట్లాడకండి, ఈ రాజధాని మాకు వద్దు, ఆ రాజధాని వద్దు మాకు, ఈ రోజు జరుగుతుంది ఇది కాదని మాటలు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు విమర్శించే ముందు మాట నోరు అదుపులో పెట్టుకోండి. అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే రోజా అమ్మగారు, మాకు కొద్దిగా మీ మీద గౌరవం ఉంది, ఒక ఆడపడుచు కాబట్టి, లేకపోతే మీకన్నా ఎక్కువ మాట్లాడగలం మేము. ప్రతిదానికి మెగా ఫ్యామిలీ ఏమంటే చంద్ర అక్కడికి వెళ్తేనేమో చంద్ర మా చిరంజీవి గారి మీద పడతారు. చిరంజీవి గారు ఏం చేశారు రాజధానికి వస్తే ఆ రైతులు తూసుకెళ్తారు అక్కడ నుంచి. అదంతా మీరు చేసిన యాక్టింగ్లు, మాకు తెలియకుండా ఏంటి ఏంటంటే మెగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉండకూడదు, జనసేన పార్టీ ఉండకూడదు, నీతి నిజాయితీ నాయకులు ఏపీలో ఉండకూడదు. అంత దొంగలే, దోపిడీదారులే ఉండాలి, అవినీతి పరులే ఉండాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు మీకు కనబడకూడదు ఎవడను. అందుకే ఆయన తొక్కాల్సి వస్తున్నారా మీరు? ఏమంటే కేసులు పెట్టాం. ఎందుకు పెడతారా కేసులు మీరు? నిజం మాట్లాడి కేసులు పెడతారా మీరు ప్రజల మీద? అలా అయితే మరి మీరు చేసిన దోపిడీ దాని మీద మీ మీద కేసు కూడా పెడతాం. మరి మీరు కూడా పెట్టుకుంటే కేసులు చేయరు అయ్యి, ఎందుకంటే అధికారం మాది, మా ఇష్టమైన చేస్తాం. మీ పితే సొక్క, తెలుసుకుంటే సొక్క, మీ ఎవడ ఉండకూడదు, ఇంకా ప్రజలు ఎవడ మాట్లాడకూడదు, మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడకూడదు, అన్ని తొక్కేవాలి మిమ్మల్ని. ఎక్కడున్నా అయ్యా మనం ఎక్కడున్నా ప్రజలు తిరగబడాలి. మనకెందుకులే, మనకెందుకులే కేసులు పెడతారనుకుంటే ఇదో ఇలా ఉన్న జుట్టు ఉడిపోదు మీకే. మన దగ్గర దొరుకుతున్నారు డబ్బు అంతా, ఇదంతా కలిపి దోషేస్తున్నారు, మనల్ని దోస్తున్నారు. వాళ్ళకేం పోదో, వందల కోట్లు వేల కోట్లు దోచుకుంటూనే ఉంటారు మనల్ని. మనకు పేదవాడి కష్టం ఇప్పుడేలాగే ఉంటది, పేదవాడు పేదవాళ్ళగా ఉంటారు. సిగ్గులేకపోతే సరే సరిగ్గా మాట్లాడేటప్పుడైనా, నిజాలు మాట్లాడేటప్పుడైనా, ఏదో ఉంది కదా బురద జరగదా కదా, మీడియా ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా, బురద జరగదా అనుకుంటే ఇక్కడ ముసుగు కూర్చుని ఎవడలేడు. జై జనసేన.